హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వాయిస్. మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, మరి మన ఛానల్లో ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా? సో లాస్ట్ టైం వీడియోలో దివాళీ బ్లాగ్ చేసినప్పుడు నేను అరిసెలు ఎలా తయారు చేయాలి అన్నది చూపించా కదా. సో మా ఏరియాలో అయితే అక్కిరసాలు అని అంటాం అన్నమాట. సో అవి జస్ట్ మీకు ఎలా తయారు చేయాలనేది చూపించా, బట్ దానికి కావాల్సిన పాకం ఎలా పట్టుకోవాలి అనేది అప్పుడు చూపించలేదు. సపరేట్గా ఇంకొక వీడియో చేస్తా అని చెప్పాను. సో అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అతిరసాలు పాకం అనేది ఈ వీడియో. ఫస్ట్ అయితే ఇలా బియ్యం శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరబెట్టుకోవాలి. సో మొత్తం ఆరాల్సిన అవసరం లేదు, ఒక 80% దాకా ఆరితే చాలన్నమాట. ఆ తర్వాత మనం ఇలా ఫైన్ పౌడర్ వచ్చేటట్టు గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి, అండ్ జల్లడి చేసి కూడా మనం పెట్టేసుకోవాలన్నమాట. సో మనకు బియ్యం పిండి మొత్తం రెడీ అయిపోయాక ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో 1/2 లీటర్ దాకా వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ 1.5 కేజీ దాకా బెల్లంని యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను తీసుకున్న రైస్ ఏంటి అంటే 3 కేజీస్ రైస్ని తీసుకున్నాను. సో 3 కేజీ రైస్కి 1.5 కేజీ దాకా బెల్లంని తీసుకొని మనం పాకం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇలా చక్కగా బాయిల్ అవుతుంది కదా, బెల్లం మొత్తం అంతా మెల్ట్ అయిపోయింది. సో ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయాక కూడా మనం కాసేపు ఇలాగే కుక్ చేసుకోవాలి అన్నమాట. సో అలా కాసేపు కుక్ చేసుకున్నాక తీగ పాకం అంటారు కదా, తీగ పాకం వచ్చేదాకా మనం ఈ బెల్లంని అలా ఉడికిస్తూ ఉండాలన్నమాట. సో కొంతమంది ఇలా గరిట అంటూనే అర్థమైపోతుంది, ఇంకొంతమందికి అలా అర్థం కాని వాళ్ళకి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో వాటర్ని వేసుకొని ఒక 2-3 డ్రాప్స్ బెల్లం పాకంని వేసుకుంటే చూడండి, అంత దగ్గర జరిపినట్టయితే అది కదలకోకుండా కూర్చుంది కదా. అలా ఉన్నట్టయితే మనకు అతిరసాలు కోసం పాకం రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఆ పాకం అలా రెడీ అయిపోయాక మనం రైస్ ఫ్లోర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం ఇందులోకి వేసి చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఎటువంటి లంప్స్ లేకుండా చక్కగా మనమైతే మిక్స్ చేసేసుకోవాలి. పాకం రెడీ అయిపోయిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఇక స్టవ్తో పని ఏమి ఉండదు, వెయిట్ చేసుకోవాలి అలాంటి పని ఏమి ఉండదు అన్నమాట. ఇది మొత్తం ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మిక్స్ చేసుకునే పని. సో ఇలా అయిపోయాక మనకు అతిరసాలు పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఈ అతిరసాలు పాకం అనేది మనకు 6 మంత్స్ దాకా కూడా చెడిపోకుండా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కావాలో అప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా పాకం మొత్తం రెడీ అయిపోయి పూర్తిగా చల్లారాక మనం వీటిని రెఫ్రిజరేటర్లో స్టోర్ చేసుకున్నట్టయితే 6 మంత్స్ దాకా ఈ పాకంని వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అన్న దానికోసం నేను ఐ బటన్లో అయితే లింక్ ఇచ్చాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను. దాన్ని ఫాలో అయిపోతే మీకు అతిరసాలు రెడీ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.